హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో అందరు ఫేవరెట్ ఆలూ ఫ్రై కొంచెం డిఫరెంట్గా చేసి చూపించబోతున్నాను. ఒక్కసారి ఈ ఆలూ ఫ్రై చేసి మీ ఇంట్లో వరకు పెట్టారనుకోండి, ఇంకా ప్రతిసారి ఆలూ తెచ్చి ఇలానే చేయమంటారు, అంత రుచిగా ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళి చూసుద్దామా ఈ టేస్టీ అండ్ డిఫరెంట్ స్టైల్లో ఆలూ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో. పదండి, ముందుగా ఆలూ తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా తొక్కు తీసుకొని నీటిలో వేసుకోవాలి. నీటిలో వేసిన వాళ్ళు ఏమవుతుందంటే ఈ ఆలు నల్లబడకుండా ఉంటుందండి. ఇప్పుడు ఒక్కొక్క ఆలు తీసుకొని ఇలా చక్రాల్లాగా కట్ చేసుకోవాలి, సర్కిల్లాగా అనమాట. నేను ఇక్కడ పెద్ద ఆలు తీసుకున్నానండి, మీరు చిన్న ఆలు తీసుకున్నారనుకోండి చిన్న చిన్న చక్రాల్లో వస్తాయన్నమాట, అవి కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ ఆలుని మరీ సన్నంగా కూడా కట్ చేసుకోకండి, అలా అని థిక్గా కూడా కాదు. మీరు చూస్తున్నారు కదా ఈ థిక్నెస్లో ఉంటే సరిపోతుంది అనమాట. మరీ సన్నంగా కట్ చేసుకున్నారనుకోండి ఫ్రై చేసినప్పుడు ఆలు అంటే ముక్క ముక్కలుగా అయిపోద్ది అనమాట, బ్రేక్ అయిపోద్ది. అందుకే కొంచెం థిక్గా ఉన్నట్టే కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత ఆలు అన్నీ వాటర్లోనే ఉంచుకోండి, అలాగే ఒక 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసిన వల్ల ఆలు నల్లగా అవ్వకుండా ఉంటుంది, ఎందుకంటే మనం కట్ చేసేసుకున్నాం కదా, తొందరగా కలర్ చేంజ్ అయిపోయి ఆలు వైట్గా ఉంది కదా, వైట్గా లేకుండా అయిపోతాయి అనమాట. అందుకే కొంచెం ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఆయిల్ బాగా హీట్ అయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం ఇంగువ వేసుకోవాలండి 1/2 టీ స్పూన్ అంత, అంతే. ఇంగువ వేసిన వల్ల హెల్త్కి చాలా మంచిది, అలాగే ఈ ఆలూ ఫ్రై కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఒక పిడికిడు కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకున్నారనుకోండి ఏ ఫ్రై ఐటెంలో వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది, ఆలూ ఫ్రైలో వేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది. కొంచెం ఎక్కువ వేసుకోండి, కరివేపాకు వల్ల ఆలూ ఫ్రై రుచిగా ఉంటుంది, అలాగే హెల్త్కి కూడా మంచిది. ఇప్పుడు ఈ ఆలు కట్ చేసుకుని ఉంచుకున్నాం కదా, ఆలు అంతా వేసుకొని ఫ్లేమ్ని హైలో ఉంచుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. అంటే ఈ ఆయిల్, ఈ జీలకర్ర అంతా ఈ ఆలుకి బాగా పట్టిన వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో. ఇలా ఫ్రై అయిన తర్వాత ఆలుని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. అండ్ కడాయి కూడా కొంచెం పెద్ద కడాయి తీసుకోండి, అప్పుడే మీకు ఆలు క్రిస్పీగా ఫ్రై అవుతాయి అన్నమాట. సో ఇలా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో కూడా మీరు ఫ్రై చేసుకోవచ్చు, బట్ మధ్య మధ్యన కలుపుతూ ఉండాలి. అందుకే మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాలే. 2 నిమిషాలు అయిన తర్వాత మూత ఓపెన్ చేస్తున్నాను. చూడండి ఈ ఆలు ఫ్రై 50% వరకు ఫ్రై అయిపోయిందండి. చూసారా కొంచెం గోల్డెన్ కలర్లో కూడా ఫ్రై అయిపోయి కదా. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక 2 నిమిషాల పాటు మీరు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాలు అయిన తర్వాత మూత ఓపెన్ చేస్తున్నాను. చూడండి ఆలు అయితే ఉడికిపోయిందండి చక్కగా. ఇప్పుడు మెల్లిగా కలుపుకోవాలి, ఎందుకంటే ఆలు ఉడికిపోయింది కదండి, మెత్తగా ఉంటుంది. మీరు ఫాస్ట్గా కలుపుకున్నారనుకోండి ఈ ఆలు బ్రేక్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో మనకి చక్రాల్లాగే ఉండాలి కాబట్టి మెల్లిమెల్లిగా కలుపుతూ ఆలుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు. ఉప్పు చెక్ చేసుకోండి, మీ టేస్ట్ ప్రకారంగా మీరు ఉప్పు వేసుకోవచ్చు. అలాగే కారం కూడా 1 టీ స్పూన్ వేసుకోండి. కారం కూడా మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు అండి. కారం వేసిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పౌడరు, 1 టీ స్పూన్ చాట్ మసాలా. చాట్ మసాలా వేసుకున్నారనుకోండి ఈ ఆలూ ఫ్రై చాలా చాలా రుచిగా ఉంటుందండి, మంచి టేస్ట్ వస్తుంది అనమాట. సో మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదనుకోండి కొంచెం గరం మసాలా వేసేసుకోండి. బట్ చాట్ మసాలా వేసుకున్నారనుకోండి టేస్ట్ ఇంకో లెవెల్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలని ఇలా మధ్యన కట్ చేసుకొని వేసుకోండి. వేశాక మెల్లిమెల్లిగా కలుపుతూ ఈ ఆలూ ఫ్రై క్రిస్పీగా అయిన వరకు ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లోని అంటే ఆలూ ఫ్రై మీకు క్రిస్పీగా ఫ్రై అయినట్టు కనిపించింది అనుకోండి, అప్పుడు మీరు లాస్ట్లో 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. గరం మసాలా వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఇంకా మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. లాస్ట్లో మీరు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, నా దగ్గర లేదు అందుకే వేసుకోలేదు, వేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది. అంతేనండి, రెడీ అయిపోయింది ఆలూ ఫ్రై డిఫరెంట్ స్టైల్లో, టేస్ట్ అయితే అదిరిపోద్దండి. ఆలూ లవర్స్కి అయితే ఇది మంచి రెసిపీ. ఈ ఆలూ ఫ్రైతో రసం ఉంటే సూపర్ కాంబినేషన్, తప్పకుండా ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతుంది. ట్రై చేస్తారు కదా, ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కృతికా వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో. బాయ్ బాయ్.